లక్ష కోట్లకు పైబడి నేరుగా అకౌంట్ లో చేర్తమో లేదు ఒక ఆస్తి రూపంలోనో ఒక వస్తు రూపంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు అందుతున్న విషయం నీకు అర్థం కావట్లేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను తుని సంఘటన గురించి చెప్తాడు 2016 లో జరిగిన సంఘటన ఆ రోజు నువ్వు కూడా ఆ ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామివి ఏం చేశావు వైసీపీ మోకలేదో దాంట్లోకి వచ్చి రైలు తగలబెట్టినంట సిగ్గుందా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నావు నాకు పక్కన కులం లేదంటావు ఇంకో పక్క కాపులు నా వాళ్ళంటావు ఇంకో పక్కనేమో ఏదో కుల సమాజం ఏదేదో రకరకాలుగా మాట్లాడుతావు అసలు పిచ్చి మాట్లాడుతున్నావో లేకపోతే ఏం మాట్లాడుతున్నావో అర్థం కాకుండా మాట్లాడతాం ఇది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఎట్లా ఉందంటే ఆయన పిచ్చి పరాకాష్ఠకి చేరినట్లుంది ఈ రోజు మీటింగ్ చూస్తామంటే మరి ఇంకో పక్క చెప్తున్నాడు రోడ్లు బాగాలేదని చెప్పేసి ఎస్ రోడ్లు బాగాలేదు కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే దానికి కారణం ఏమిటి ఇందాక చెప్పాను నేను కరోనా మూలంగా ఈ ప్రపంచంలోని ప్రభుత్వ ఆర్థిక వనరులన్నీ కూడా దెబ్బతిన్నాయి తగ్గినాయి మరి అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలెవరూ కూడా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడకూడదనే ఉద్దేశంతో పేద ప్రజలకి లక్షల కోట్ల రూపాయల్ని నేరుగా అందించిన ప్రభుత్వం అంతేకాదు నేను ప్రశ్నిస్తా ఉన్నాను మన పవన్ కళ్యాణ్ నువ్వు 5 సంవత్సరాలు చంద్రబాబుతో అంటకాగావు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఏ రోడ్డన్నా స్టేట్ హైవేస్ కానీ లేదు జిల్లా పరిషత్ రోడ్లకు కానీ ఎక్కడైనా సరే రోడ్లకి తట్టెడు మట్టేశారా అని చెప్పేసి ప్రశ్నించామని అడుగుతా ఉన్నా నేను గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రోడ్లు మెయింటెనెన్స్ అస్సలు చేయకపోవటం మూలంగా ఇటీవల కురిసిన అధిక వర్షాల మూలంగా ఎస్ తార్ రోడ్లకి నీరు అనేది ఒక శత్రువు లాంటిది వర్షాలు అధికంగా ఉంటే తార్ రోడ్లు కొంత చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంతేకాకుండా 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి రిపేర్స్ కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా నోచుకుపోవటం మూలంగా ఈ రోజు కొద్ది రోడ్లు ఇబ్బందికర పరిస్థితులుగా మారినాయి మారినంత మాత్రాన మేమేం చూసి ఊరుకోలేదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆర్ఎన్బికి సంబంధించి ఒక మ్యాప్ ఇచ్చారు రోడ్ మ్యాప్ ఇచ్చారు దానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూర్చాలి దానికి ఆర్థిక వనరులు టైఅప్ చేసి దాదాపు 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం కూడా నీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నటుడివి కాబట్టి నటించడానికి వచ్చావు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే సంవత్సరంలోనూ 6 నెలల్లోనూ రోడ్లు వేయబోతా ఉంది 2000 కోట్లు ఏదో ఆర్థిక సమస్యతో టైఅప్ చేసుకున్నారు అవుతుంది కాబట్టి మనం వచ్చి కొద్దిగా కొంచెంసేపు క్లాప్ కొట్టించుకుని కొంచెం డ్రామా వేస్తే సరిపోతుంది అదేదో వస్తుందని చెప్పేసి నువ్వు భావిస్తాను నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి చేకూరదు వాటన్నింటినీ కూడా రోడ్లని రిపేర్ చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ కూడా ప్రకటించిన విషయాన్ని ఈ ప్రజలందరి దృష్టి కూడా తీసుకొస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవవాది ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పి తప్పించుకోవటానికో మసిపూసి మారేడుకాయ చేయడానికో ప్రయత్నం చేయని వ్యక్తి ఆ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టే ఎస్ రోడ్లు బాగాలేదు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి వాటిని చేయాల్సింది ఉంది అని చెప్పేసి ఒప్పుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు అన్ని వ్యవస్థల్ని సాక్షాత్తు ప్రధానమంత్రి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో గ్రామ సెక్రటరీ కానివ్వండి లేదు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి బ్రహ్మాండం అని చెప్పేసి సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి నువ్వు ఎవరితో అయితే అంటగాగుతున్నావో ఎవరి దగ్గరికి అయితే ప్రతి నెలా వెళ్ళి ఏదో పితృలు చెప్పొస్తావో లేదా ప్యాకేజీలు తెచ్చుకుంటావో మాకు తెలియదు కానీ ఆ పార్టీ యొక్క నాయకుడు మెచ్చుకున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అంటే ఏ నిమిషంలో అయినా సరే ఏవైనా మాట్లాడగలరు దానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు ఆయాచితంగా ఆయనకి ఇచ్చిన స్టార్డమ్ దాన్ని అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా కూడా చలామణి అవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏ మనిషితో అయినా కొంతకాలం ఉంటాడు ఏ పార్టీతో అయినా కొంతకాలం ఉంటాడు ఒక మాట అనేసి మళ్ళీ వెంటనే మాట మార్చుకుంటాడు పాచిలడ్డు అంటాడు ఆ పాచిలడ్డునే తినేస్తాడు ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం అని చెప్పేసి ఒకసారి కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఆయనకి ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటే 12 సంవత్సరాలైంది నా రాజకీయాల్లోకి వచ్చి నేను
కనీసం ఒక ఎంపీటీసీని ఒక జెడ్పీటీసీని ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నని ఈ ఫ్రస్ట్రేషన్ కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అన్నిట్లో కూడా ఫెయిల్యూరే, రాజకీయంగా టోటల్ అటర్ ఫ్లాప్. సినిమాలు చూస్తే ఆయన స్టార్ డమ్ను పెట్టి మొట్టమొదటి రెండు రోజులు ఈలలు టప్పెట్లతో నిర్మాతల్ని ముంచేయటమే తప్పితే ఆయన మూలంగా బాగుపడింది కూడా ఎవరు లేరని చెప్పేసి కూడా సందర్భం తెలియజేస్తాను. అంతేకాదు సినిమా రంగం మూలంగా ఈయన బాగుపడ్డారు తప్పితే ఈయనేదో చెప్తా ఉన్నాడు, సినిమా రంగం అంతే తానే అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సినిమా రంగం మూలంగా పవన్ కళ్యాణ్ బాగుపడ్డాడు కానీ పవన్ కళ్యాణ్ మూలంగా సినిమా రంగం బాగుపడలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పగలం. మనం మాట్లాడాడు సినిమా దాంట్లో, అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా రాజకీయాలను మాట్లాడాడు. మా ప్రభుత్వం తీసుకొచ్చింది ఎస్ ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్. ఏమిటి మీకు నష్టం? ఈరోజు బుక్ మై షో లాంటి సైట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 100 రూపాయల టికెట్ మీద 12% 15% ఛార్జ్ చేసి 100 రూపాయల టికెట్ ని 115 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే 12 రూపాయల నుంచి 15 రూపాయలు 20 రూపాయల వరకు ప్రతి టికెట్ మీద ప్రేక్షకుడు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కానివ్వండి, ఇలా బంధువులు ఎవరైతే థియేటర్స్ అన్నింటినీ మా గుప్పిట్లో పెట్టుకుని చిన్న చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళంతా కూడా టికెట్లు ఎన్ని అమ్ముతున్నారో, ఎంత ట్యాక్స్ కడుతున్నారో, ఎన్ని బెనిఫిట్ షోలో 500కి 1000 రూపాయలకి టికెట్లు అమ్ముకుంటున్నారో, బ్లాక్లో ఎంతకు అమ్ముకుంటున్నారో లెక్క పత్రం లేకుండా ప్రేక్షకుల్ని దోచుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ప్రభుత్వం కేవలం 2% మాత్రమే బుక్ మై షోలో 12% 15% చెల్లిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2% అంటే 100 రూపాయల టికెట్కి 102 రూపాయలు మాత్రమే చెల్లించి మీరు చక్కగా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం రాకోకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేకోకుండా, ఎవరికి నష్టం లేకోకుండా చేయమంటాం తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నీ గురించి నీ బుద్ధి గురించి తెలిసి నువ్వు మాట్లాడిన 2 రోజులకే నిర్మాతలందరూ కూడా వచ్చి ఈరోజు మంత్రి గారితో సమాలోచనలు చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. నువ్వు మాట్లాడిన మాటల్ని ఆఖరికి సినిమా ఏదైతే ఉంటుందో ఛాంబర్స్ ఏదో ఫిల్మ్ ఛాంబర్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు కూడా వ్యతిరేకించారంటే నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఏమిటంటే ఇందాక చెప్పాను నేను, 12 సంవత్సరాలైనా ఒక్క స్థానాన్ని ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఆయనకి తనకి తానే 2 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని పరిస్థితి. ఆఖరికి ఇందాక ఆయన లీడర్ ఆయన పేరు ఏదో ఉంది నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు, ఈయన అనుకున్నాడంట ఎవరు గెలవకపోతే నేను కూడా గెలవకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి. ఎవరైనా సరే యుద్ధంలో నిలబడితే తన సైన్యం ఓడిపోతున్నా కూడా వాళ్ళకి స్ఫూర్తినిచ్చి నేను గెలవాలి, నా రాజ్యాన్ని గెలిపించాలి, నా పార్టీని గెలిపించాలనుకుంటాడు. కానీ వెనకాల సైన్యం బలహీనపడతా ఉంటే నేను కూడా బలహీనపడాలని అనుకునే సేనాని నేను ఒక్కడిని చూశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే ఫ్రస్ట్రేషన్. రేపటి రోజు ఏం చేయాలో అర్థం కాదు. బీజేపీతో కలిసి వెళితే ఈ రాష్ట్రంలో ఆయనకి పుట్టగతులు ఉండవు. తెలుగుదేశం పార్టీతో కలుద్దామంటే తన్ని గౌరవించి నెత్తిన పెట్టుకుని పూజించే గౌరవించే కాపు వర్గం ఏమిటి, మన సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్నాడా పవన్ కళ్యాణ్ అనే ఆలోచనతో ఈయన్ని చేతకరిస్తారని చెప్పేసి ఒక భయం. వీటన్నిటి ఫ్రస్ట్రేషన్నే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ఒక్కటి అర్థం చేసుకోవాలి, మాట్లాడితే ఆయన అంతసేపు ఈ రాష్ట్రంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఒక సామాజిక వర్గాన్ని కించిపరిచి తనేదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. తనేదో హీరోలాగా తోలు వలుస్తాను, నీ సంగతి చూస్తాను, కార్యకర్తలు కూడా మీరంతా రాసుకోండి అని చెప్పేసి. ఏం చేస్తావు రాసుకుని? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమైనా ఉగ్రవాది పరిపాలన తాలిబన్ లాంటి పరిపాలన అని చెప్పేసి అనుకుంటున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాష్ట్రం ఇది. నీలాంటి వాళ్ళకి
ఈ రాష్ట్రంలో స్థానం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉంటా. నేను ఏదో ముఖ్యమంత్రి అయిపోయినట్టు ప్రజల్ని మీ కార్యకర్తలను కొంతమంది ఉత్సాహపరచొచ్చేమో, కానీ నువ్వు మాట్లాడిన మాటల మూలంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా నిన్ను ఎన్నుకోరు, నిన్ను దగ్గరికి కూడా రానిరని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు కులాల గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సామాజిక న్యాయం చేసిన వ్యక్తి, రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఈ రాష్ట్ర కేబినెట్ లో 5-6 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కృష్ణా జిల్లా లాంటి జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు, గుంటూరు జిల్లా లాంటి వాళ్ళలో జిల్లా పరిషత్ చైర్మన్లుగా మేమే ఉండాలి అని కొన్ని వర్గాలు ఏదైతే భావించాయో, ఓసీ రిజర్వేషన్ అయినా కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక బలహీన వర్గానికి సంబంధించిన మహిళని జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన పవన్ కళ్యాణ్ గారు, ఇది అర్థం చేసుకోండి, రాష్ట్రంలో ఏ విధంగా బలహీన వర్గాలకి మేలు జరుగుతుందో, బలహీన వర్గాల వృత్తుల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో, బలహీన వర్గాలు ఉన్నత విద్యార్థికులుగా అవుతానికి ఏ విధంగా విద్యాపరంగా సహాయం చేస్తున్నారో, మహిళల సాధికారత కోసం ఏ విధంగా నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి రుణాలు మాఫీ చేస్తానని చెప్పేసి మోసం చేసినట్లు కాకుండా ఏదైతే చెప్పారో ఆ నవరత్నాల్ని ప్రజలు తీసుకువెళ్లి ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు మేలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను. జన సైనికులని చెప్తా ఉన్నారు, వాళ్ళకు కూడా మనం చేస్తా ఉన్నా. ఈయన్ని పట్టుకుని మీరు నమ్ముకుంటే, ఏదో తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుంటే తప్పితే, ఈయన ఆహవభావాల్ని లేకపోతే ఈయన డైలాగు శక్తిని ప్రదర్శిస్తానికి తప్పితే ఈయన ప్రజల మనసుల్ని చూరగొనలేడు అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలని చెప్పేసి మనం చేస్తాను. ఓకే సార్. అంటే రేపు అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఎవరన్నా పదవులు పొందితే పవన్ కళ్యాణ్ గారి అంబలి తాగుతారని చెప్పేసి అనుకుంటారా? ఒక రాజకీయ పార్టీ అంటే అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఆయనతో మాత్రాన ఎవరిది అంబలు తాగుతున్నారు, ఎవడో గొడుగు కింద ఉన్నాడు, ఎవడో చెప్పుల కింద మోస్తాడు ఏంటంటే, వాళ్ళంతా కూడా ఏంటంటే బుద్ధిహీనులు, బుద్ధి లేక పిరికితనంతో పిరిగి పొందలాగా మాట్లాడుతున్నారు తప్పితే అది కాదు. ఈరోజు మా ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలకి ఏదో చేస్తాడు అనే నమ్మకాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొందగలిగారనేది వాస్తవం.